ఆది అంతం ఈ సూత్రానికి సృష్టిలోని చిన్న ప్రాణుల నుంచి కాలాన్ని గణించే యుగాల వరకు అన్ని అతీతులని హైందవ ధర్మాలు చెబుతున్నాయి మొదలైన ప్రతి యుగం ఏదో ఒక సమయంలో అంతమవ్వక తప్పదు అంతమైన ప్రతిసారి మరో నూతన యుగం మొదలకాక తప్పదు ఇదే సృష్టి ధర్మమని మన వేదాలు వివరిస్తున్నాయి ఈ సృష్టిలో ఏ కార్యం జరగాలన్నా ఆ కార్యానికి ఒక కారణం కావాలి అలాగే యుగం అంతమవ్వడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఎప్పుడో ఆ విధాత ఏర్పరిచి పెట్టినట్లు పురాణాలు పలుకుతున్నాయి ఆ పురాణాలు పలికిన పలుకులనే కాలజ్ఞానంగా అందించిన ఒక మహా వ్యక్తి శ్రీ పోతురూరి స్వామి ఆయన లిఖించిన కాలజ్ఞానంలో కలియుగాంతానికి కారణమయ్యే ఎన్నో విషయాల్ని పొందుపరిచినారు వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది యాగంటి పరమేశ్వరుడి ఆలయం యుగాంతానికి మరో సూచన బ్రహ్మంగారు చెప్పిన యాగంటి రహస్యం కర్నూలు జిల్లాలో బ్రహ్మంగారు నివసించిన బనగాపల్లికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో చుట్టూ అత్యంత అందమైన నల్లమల్ల అడవుల మధ్య అత్యంత శోభాయమానంగా బాసిల్లుతున్న పుణ్యక్షేత్రమే యాగంటి ఈ ఆలయంలో శ్రీ ఉమామహేశ్వర స్వామి లింగాకారంలో కాకుండా విగ్రహంగా ఉండడం ఈ ఆలయంలో మరో విశేషం స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో మహాముని నివసించేవారట ఆయన నివసించిన ఆ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆలయం కట్టదలిచి అక్కడ ఆలయ నిర్మాణం ప్రారంభించారట ఆ ఆలయంలో ప్రతిష్ఠించే స్వామివారి మూలవిరాట్ని తన చేతులతో స్వయంగా చక్కాలని భావించి స్వామివారి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో తన చేతి బొటనవేలుకి గాయమైందట తన సంకల్పంలో లోపముందని భావించి విగ్రహాన్ని చెక్కడం ఆపేశారట అప్పటికే ఆలయ నిర్మాణం పూర్తయిపోవడంతో ఆ ఊరిలో మరో దేవతామూర్తిని ప్రతిష్ఠించదలచగా ఈ ఆలయానికి కొంత దూరంలో స్వయంభూవిగా వెలిసిన ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించారట వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ఉన్న కొండ గృహంలో ప్రతిష్ఠించారట ఇప్పటికీ ఈ కొండ గృహంలో మనం వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించవచ్చును ఈ ఆలయానికి ముందు ఒక పుష్కరిణి ఉంది ఆ పుష్కరిలో నీరు అక్కడున్న నంది నోట్లోంచి వస్తుంది పూర్వం ఈ పుష్కరణలో స్నానం స్నానమాచరించడం వల్ల దీనికి అగస్య పుష్కరిణి అనే పేరు వచ్చింది ఇందులో ఉండే విశేషమేంటంటే ఏ కాలంలోనైనా ఈ పుష్కరిలో నీటి మట్టం ఒకే విధంగా ఉంటుందట ఈ నీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని అందువల్ల ఇందులో స్నానం చేసే సర్వరోగాలు పోతాయని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలోని ప్రధాన ఆకర్షణ స్వయంభుగా వెలిసిన బసవన్న విగ్రహం ఈ గుడి కట్టిన కొన్ని రోజులకే ప్రధాన ఆలయం ఒక మండపాన ఈశాన్య దిశయందు నందీశ్వరుడు స్వయంభుగా వెలిశాడు ఈ బసవన్నే కలియుగాంతానికి లేచి రంకిలు వేస్తారట ఆ శబ్దం దాదాపు యావత్ ప్రపంచమంతా వినబడుతుందని ఆ శబ్దం విన్న వారందరూ పెట్టల్లా రాలినట్లు రాలిపోతారని ఆయన రంకివేసే సమయానికి దాదాపు భూమండలం మొత్తం పాపులతో నిండిపోతుందని చాలా కొద్ది శాతం మాత్రమే మిగులుతారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించారు ఈ బసవన్న రంకివేసే సమయానికి దాదాపు ఒక పర్వతం ఎత్తంత ఎదుగుతాడని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లే యాగంటి నందీశ్వరుడు కొద్ది కొద్దిగా పెరుగుతున్నాడని భారత పురావస్తు శాఖ వారు స్వయంగా పరీక్షించి చెప్పారు తొంభై సంవత్సరాల క్రితం నందీశ్వరుడు ఉన్న నాలుగు స్తంభాల ప్రకారం ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసేటంతటి స్థలం ఉండేదట ఇప్పుడు ప్రదక్షిణ చేయడానికి ఏమాత్రం ఖాళీ లేనంతగా నందీశ్వరుడు ఎదిగిపోయాడు ఈ వింత ఎలా జరుగుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఇదే విషయం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ ఐలైవ్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్